వెన్నుపోటును బయటికి తీస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట వర్మ చిత్రం తీయడం, దాని రిలీజ్ ను ఎన్నికల కోడ్ ఏపీలో అడ్డుకోవడం తెలిసిందే. మొన్న మధ్య ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిందని ఇక తన చిత్రాన్ని ఏపీలో రిలీజ్ చేస్తానంటూ వర్మ బెజవాడకు వస్తే టీడీపీ సర్కారు చంద్రబాబు వర్మను అడ్డుకొని అరెస్టు చేసి దాదాపుగా బహిష్కరించేసినంత పనిచేసింది. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబుకు ఘోర పరాజయం ఎదుర్కోవడం, జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ విజయం సాధించడం, జగన్ సీఎం కానున్న నేపథ్యంలో ఇప్పుడు వర్మ సరికొత్త ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు బాబుకు ఏకంగా బస్తీ మీద సవాలంటూ వర్మ సంధించిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. ఆ ట్విట్టర్ లో ఉన్న సమాచారం ప్రకారం తాను బెజవాడకు వస్తున్నానని, గతంలో తాను ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నానో అక్కడే పైపుల రోడ్డు వద్దే ఎన్టీఆర్ సర్కిల్ వద్దే ఆదివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారట. ఈ ప్రెస్ మీట్ కు మీడియా ప్రతినిధులతో పాటు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు కూడా రావాలంటూ వర్మ పిలుపునిచ్చారు. ఇక ట్వీట్ చివరలో జై జగన్ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో వర్మ చంద్రబాబును కడిగి పారేయడం ఖాయంగానే కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబుకు వర్మ మరోమారు తన ప్రెస్ మీట్ తో రివెంజ్ తీసుకోబోతున్నట్టే తెలుస్తుంది. ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా కొంత చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసిందని, బాబు ఓటమికి వర్మ చిత్రం కాస్త భాగం కూడా అయిందని అంటున్నారు. అలాగే ఈ చిత్రం జగన్ ముఖ్యమంత్రి అయిన తెల్లారి May 31 రిలీజ్ అంటూ తాజాగా ప్రకటించారు వర్మ. మరి చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ వర్మ సినిమా పట్ల, బాబు వెన్నుపోటు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.